విశాఖ గురించి కాకుండా అమరావతి గురించినే పెట్టారు. అంటే అమరావతి అన్న వాళ్ళు కూడా విజయవాడ అన్నారు. దీని మధ్యలో ఇన్ ట్విస్ట్ చేసి ఈ లోపలికి తీసుకెళ్ళాడు 29 కిలోమీటర్లు. విజయవాడ చెప్పారు వాళ్ళు కూడా అత్యధికం, కానీ విజయవాడ చెప్పింది ఏటారు ఆయన తీసుకొచ్చి ఆడికి పెట్టారు. అది గుంటూరు చెప్పలేదు, పోనాడు విజయవాడ చెప్పారు. విశాఖ వేదికగా రాజకీయం మూడు పార్టీలు నడుపుతున్నాయి, కానీ దశాబ్దాల కళ రైల్వే జోన్ గురించి కానీ ఆ కళ ఇంకా సాకారం కాలేదు ఇప్పటికీ, లేదంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి కానీ మూడు పార్టీలు ఎందుకు నోరెత్తలేకపోతున్నాయి? దాని మీద ఎందుకు కళలు లేదు, నిద్ర లేదండి. దశాబ్దాల కళ ఏముంది? రైల్వే జోన్ అడిగింది మొన్న, ఏది అది కూడా బీజేపీ నిర్కాటంలో పెట్టడానికి రైజ్ చేసినటువంటి పాయింట్. అందులో అసలు హామీ ఇచ్చింది ఎవరు? అక్కడ దాంట్లో కాంగ్రెస్ పార్టీ అందులో పెట్టింది. ఏమైనా పెట్టింది ఫీజిబిలిటీ రిపోర్ట్ అని. ఆ రోజు నువ్వు ఏది అడిగితే అది రాసేసింది. రాసేసి తెలివిగా ఏం చేశారు, ఫీజిబిలిటీ రిపోర్ట్ అన్నారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆధారంగా ఫీజిబిలిటీ పనికిరాదని తేల్చింది. అక్కడ ఇంక అయిపోయినట్టేగా, కళ లేదు పాడు లేదు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఇంకోటి దాని గురించి అసలు ఏం తెలియదు. ఇప్పుడు హోదా గురించి కానీ రైల్వే జోన్ గురించి ఏం కాదు, పదం బాగుందబ్బా కావాలి నాకు అనే గోల్లోనే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఫైనల్ గా వచ్చేటప్పటికి ఆ రైల్వే జోన్ కి సంబంధించింది అది మా కళ, దశాబ్దాల కళ, 100 ఏళ్ల కళ అని చెప్తా ఉంటాడు ఇప్పుడు ఎవరికాడు. అదేం కాదు, అక్కడ వస్తుంది. అది రైల్వే జోన్ అనేటువంటి దాన్ని ఒరిస్సా హెడ్ క్వార్టర్ గా ఉంది ఇప్పుడు. అది ఇప్పుడు విడదీసేస్తే ఆదాయం ఎక్కువగా వచ్చేది వైజాగ్ నుంచి. విడదీసేస్తే కనుక ఆదాయం అటు ఒరిస్సా ప్రాంతం అంతా కొట్టుకుపోతుంది. ఈ ఆదాయం ప్రాతిపదికన అక్కడ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే రైల్వే లైన్ లేయడం కానీ ఇదంతా కూడా. అది ఈ రెండు కలిపి ఉండటం వలన డెవలప్మెంట్ జరిగింది ఒరిస్సా రూట్ కూడా. లేకపోతే రేపు అది పోతుంది, అక్కడ మళ్ళీ ఇది వస్తుంది కదా. కాబట్టి దానికి ఏంటన్నది ఆల్టర్నేటివ్ చెక్ చేస్తున్నారు. ఇక్కడ హెడ్ క్వార్టర్ గా పెట్టి దాన్ని నడిపినప్పుడు సస్టైనబుల్ అవుతుందా లేదా సూత్రప్రాయంగా అంగీకరించేశారు. అమల్లో ముందు బిల్డింగులు కూడా ఓకే చేశారు కదా, కట్టుకొస్తారు. కాకపోతే ఏంటంటే దాని వల్ల ఉద్యోగాలు వచ్చేస్తే ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది పనికి. స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే మాత్రం స్థానికంగా వ్యతిరేకత లేదు, ఉంటే కనుక ఎట్లా రావాలి బేసిక్ గా ఓట్లు, ఎట్లా గెలుస్తుంది వైసీపీ దాంట్లో? తెలుగుదేశం పార్టీ ఎందుకు గెలిచింది లోపల 4 సీట్లు? మరి వాళ్ళు ఉన్నప్పుడే కదా విశాఖ దీనికి మాట్లాడి స్టీల్ ప్లాంట్. ఇవన్నీ ఏంటంటే మీకు పర్యావరణం, ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ, ఇట్లాంటివన్నీ నెగిటివిటీ ప్రచారానికి పనికి వస్తాయి. ప్రాక్టికల్ గా దాని ఆధారంగా నాకు ఓటేమని చెప్పండి. మరి అలాంటప్పుడు ఇంకా కౌంటర్ చేయడానికి ఏ అంశాలు ఉన్నాయి ప్రతిపక్షాల దగ్గర? రాజధాని వద్దు, లేదంటే విశాఖ రాజధాని